హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? నాలాగా హ్యాపీగా చక్కగా మంచిగా శ్రావణ మాసం మొదలవుతుంది కదా అండి. ఇంకా మనం సారీస్ అవి షాపింగ్ అవి చేస్తుంటాము. హ్యాపీగా మీకు ఫోన్లోనే మంచి మంచి సారీస్ బుక్ చేసేసుకోవచ్చు. తొందరగా బుక్ చేసుకుంటే తొందరగా వచ్చేస్తాయి. త్వరగా స్టిచ్ చేసేసుకోవచ్చు, తొందరగా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు వేసేసుకుందామా అని ముందుంటా అండి. కొత్త డ్రెస్ కానీ కొత్త శారీ కానీ ఉందా అంటే వేసేసుకోవడానికి ముందుంటాను. సో ఆలస్యం ఎందుకు, మీకు కూడా మంచి మంచి శారీస్ చూపించేస్తాను. ఈ శారీ వచ్చేసరికి మనకి ఫస్ట్ శారీ అనమాట. మంచి ఎల్లో కలర్ పటోలా డిజైన్ తోటి వచ్చింది కదా అండి. ఇది డోలా సిల్క్ అనమాట. డోలా సిల్క్ ఫ్యాబ్రిక్, మంచి పటోలా డిజైన్ చూడండి ఎంత బాగుందో. అసలు మంచి మంచి డిజైన్స్ తీసుకొచ్చి ఇట్లాగా మనందరికీ వీలుగా ఉండేటట్టు చక్కటి ఫ్యాబ్రిక్స్ మీద మంచి ప్రైస్ తోటి డిజైన్ చేసేస్తున్నారు. ఎంత బాగుందో చూడండి. మంచి ఎల్లో కలర్ వచ్చిందండి, చక్కగా లెమన్ ఎల్లో వచ్చింది. మీకు వీడియోలో యాస్టీస్ కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే. సో శారీ అంతా మనకి పటోలా డిజైన్, దానికి మంచి కంచి బార్డర్ అయితే వచ్చింది చూడండి. సో శారీ మొత్తం ఉంటుందన్నమాట, ఎంత నిండుగా ఉంది చూడండి. కలరు అండ్ బార్డర్ మెయిన్ అండి. చక్కగా కింద బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది, పైన బార్డర్ చిన్న బార్డర్ వచ్చిందండి. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 1200 అండి. చాలా రీజనబుల్గా ఉంది. ఈ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కి ఎంతమంది క్రేజ్గా ఉన్నారంటే ఫ్యాన్స్, అసలు డోలా సిల్క్స్ అని అదే అడుగుతున్నారండి. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు అండి, చక్కగా ప్రైస్ కూడా చాలా బాగుంటుంది. రీజనబుల్గానే ఉంటున్నాయి, ఇందులోని మంచి ప్యూస్ కూడా ఉంటున్నాయండి, అవి కూడా చూపిస్తున్నాం కదా. బట్ ఏంటంటే ఇవైతే చక్కగా 4 సార్లు కట్టుకుంటాము అయిపోద్ది. 1200 పెట్టి కొన్నాము అంటే 4 సార్లు కూడా కట్టమండి. ఒక అకేషన్ కట్టిందా, ఇంకో అకేషన్ కట్టము కదా మనం. సో ఇది అనమాట, ఎంత బాగుందో చూడండి. శారీ అంతా మనకి ఇలా పటోలా డిజైన్ వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ చక్కగా ఎల్లో కలర్ ఇట్లాగా బ్రేక్ అయినట్టు వచ్చింది అన్నమాట. బ్లౌజ్ కూడాను ప్రింట్ అట్లా వచ్చింది, బాగుందండి బ్లౌజ్. అది మంచి పళ్ళు వచ్చింది, పళ్ళు కూడా మంచి పటోలా పళ్ళు, కలర్ఫుల్గా ఉంది. చూసారా ఎంత బ్రైట్గా అనిపిస్తుందో. మెయిన్ బార్డర్ అండి, అసలు ఎంత అందంగా ఉందో. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో బట్ డైరెక్ట్గా అయితే నిజంగా పట్టు చీరకి ఉండే బార్డర్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేశారా అన్నట్టు ఉందండి. ఎంత బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. డోలా సిల్క్ అంటే తెలిసిందే కదా అండి, అసలు మంచిగా మూవింగ్ ఉంది ప్రజెంట్ అయితే ఇది ఈ ఫ్యాబ్రిక్. సో 1200కి చాలా బాగుందండి, మళ్ళీ షిప్పింగ్ కూడా ఏం లేదు కదా అండి. సో అది ఇందులో ఈ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఇది మంచి లెమన్ ఎల్లో. ఇది వచ్చేసరికి మనకి వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ అయితే కనిపిస్తుంది, ఒకలాంటి గ్రేయిష్ బ్లూ కలర్ తోటి వచ్చిందండి. దానికి డార్క్ గ్రేయిష్ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ చాలా బాగుంది చూడండి, పట్టు బార్డర్లా వచ్చింది. సో శారీ మొత్తం మనకి ఇలాగే ఉంది, పటోలా డిజైన్ అనమాట. ఎంత నిండుగా ఉందో చూడండి. బార్డర్ కూడా మంచిగా మెరిసిపోయే బార్డర్ కాకుండా చాలా నీట్గా అనిపిస్తుంది కదా అండి, ఎంత బాగుందో. సో బ్లౌజ్ అనమాట, ఇది చూపిస్తాను మీకు బ్లౌజ్. ఇది బార్డర్లో ఇచ్చిన బ్లౌజే, డార్క్ బార్డర్ వచ్చింది కదండి, అది బ్లౌజ్ వచ్చింది. ఇది పళ్ళు, ఇది పళ్ళు అనమాట. చక్కగా బాగుంది కదా అండి, కాంట్రాస్ట్ పళ్ళు లాగా. మా బర్డ్ దాని నుంచి ఇరిటేట్ చేసేస్తుంది నన్ను, అసలు పిలుస్తుందోనే ఉన్నది. దాని పేరు సిల్వర్ అనమాట, నన్ను పిలుస్తుంది శ్రావణ్య 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 అని చెప్పి. అదిగోండి, వినిపిస్తుందా మీకు శ్రావణ్య శ్రావణ్య అని మాట్లాడుతుంది అనమాట. ఆఫ్రికన్ గ్రే ఉంది, మా హస్బెండ్కి ఇంట్రెస్ట్ అనమాట ఇవన్నీ. సో ఇది శారీ విషయానికి వస్తే మొత్తానికి మంచి పటోలా డిజైన్ కూడా చాలా బాగుందండి. 1200కి అసలు ఎంత రిచ్గా కనిపిస్తుందంటే చెప్పవసరం లేదు. మీకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే అసలు నాకు భలే నిండుగా అనిపిస్తుంది శారీస్. సో ఇంకొక డిజైన్ ఉంది, ఇందులోని ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అక్కడ చూద్దాం. రకరకాల సౌండ్స్ చేస్తుంది చూడండి, నన్ను ఎలా ఏడిపిస్తుందంటే నన్ను పిలుస్తుంది. దాని దగ్గర పెట్టి అదే పిలుచుకుంటుంది, సిల్వర్ సిల్వర్ అని చెప్పి. సో ఇది ఇది కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. పింక్కి మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉండొచ్చేమో బట్ దాని గురించి ఇంకేమి చేయలేకపోతున్నా అండి. సౌండ్స్ శ్రావణ్య శ్రావణ్య. ఇది మంచి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది చూడండి, పింక్ అండ్ ఒకలాంటి పీచ్ కలర్ బార్డర్ కూడా. కలర్ కాంబినేషన్ చూడండి డిఫరెంట్గా ఉంది కదా. సో ఇది శారీ అంతా వచ్చిందండి అట్లాగే పటోలా డిజైన్. పేపర్ ఎక్కడుంది? ఇది పళ్ళు, పళ్ళు కూడా మంచి
బోర్డర్ లో వచ్చిన డార్క్ పింక్ తోటి పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అండి, మంచిగా అనిపిస్తుంది. చాలా నిండుగా ఉన్నాయండి, అసలు ఎంత బాగున్నాయో. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా అందంగా ఉంటాయండి, ఎంత బాగుందో. ఎందుకంటే మెయిన్ ఈ బార్డర్ అండి, అసలు ఎక్కడ మెరిసిపోయేటట్టు కాకుండా, జిగేల్ మనీ లేకుండా చిక్క నీట్గా అనిపిస్తుంది అన్నమాట, డీసెంట్గా ఉంది. పట్టు శారీస్కి ఎలా అయితే మంచి బార్డర్ అయితే ఉంటుందో అలాగే ఉందండి. ఇమిటేషన్ అయినా సరే ఎంత బాగుందో. సో 1200కి చాలా బాగుందండి. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది. ప్రస్తుతానికి డోలా సిల్క్ మీదే అందరూ ఉన్నారండి, డోలా సిల్క్ డోలా సిల్క్ డోలా సిల్క్ అనే అంటున్నారు. సో ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి. ఇది వచ్చేసరికి మనకి సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్కి చక్కగా బార్డర్ చూడండి. వీడియోలో ఈ కలర్ కొంచెం బ్లూ కలర్స్, సీ గ్రీన్స్, పిస్తా గ్రీన్స్ అట్లాంటివి కొంచెం కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది. బట్ ఇదైతే సీ గ్రీన్ చాలా బాగుంది. చూసారా ఎంత నిండుగా ఉందో కలర్స్. అండ్ బార్డర్ వల్ల అండి, మెయిన్ బార్డర్ వల్ల అందం వచ్చేసింది బార్డర్. ఈ పటోల ప్రింట్ కూడాను మంచి కాస్ట్లీ ప్రింట్ తీసుకొచ్చి చక్కగా ఇట్లాంటి ఫ్యాబ్రిక్ మీద డూప్లికేట్ వేసేసారు అంతే, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. సో 1200కి చాలా బాగుంది. ఇది బ్లౌజ్ అనమాట, ఇది పళ్ళు పళ్ళు. ఇది మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్, అది హైలైట్ అయిందనమాట. చాలా అందంగా ఉన్నాయి కదా అండి, ప్రైస్ వైజ్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకొక వేరే డిజైన్ చూస్తాం మీకు. ఇది వచ్చేసరికి మనకి బాందిని డిజైన్ అండి. సో మీకు సారీ ఇలాగే వస్తుంది అనమాట, టై అండ్ డై అయ్యి వచ్చింది. రోలింగ్ అయిపోయి వచ్చేసిందండి. రోలింగ్ ఏం మీరు చేయించుకోవసరం లేదు. ఇది హ్యాండ్లూమ్ చెందేరి అండి, ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అది కూడాను. దానికి బాందిని వచ్చింది అనమాట, టై అండ్ డై వచ్చింది, ఒరిజినల్ బాందిని అనమాట. దీంట్లో మీకు ఇమిటేషన్ కనిపించవచ్చు, బట్ ఇదైతే ఇమిటేషన్ కాదు. 3600లో ఉంది అండి. 3500లో ఉంది అండి. 3500కి ఇది ఇమిటేషన్ అయితే కాదు అండి. ఇమిటేషన్లో మనకి 1200 ఆ రేంజ్లో కూడా చూపిస్తున్నారు, బట్ యాస్ట్రీస్ అలాగే కనిపిస్తున్నాయని కదా అనుకుంటారేమో, బట్ ఇదైతే ప్యూర్ చెందేరి అనమాట. చాలా బాగుంది. ఇది మీరు ఐరనింగ్ చేయించేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ డ్రై వాష్ అయిపోయి వచ్చేసింది, రోలింగ్ అయ్యే వచ్చేసిందండి. సో చక్కటి కాపర్ జరీతోటి ఎంత అందంగా ఉందో చూడండి. కలర్ చూడండి ఎంత బాగుందో, మంచి బ్రింజాల్ కలర్ వచ్చిందండి. సో శారీ అంతా ఉంటుందండి ఇలాగే బాందిని టై అండ్ డై వచ్చేసింది. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్కి మళ్ళీ బార్డర్ అటాచ్ అయ్యి వచ్చింది. పళ్ళు ఎక్కడుంది పళ్ళు మీకు చూపిస్తాను, వెయిట్. ఇదిగోండి పళ్ళు, పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి, ఎంత నిండుగా ఉందో కలర్ కాంబినేషన్ అది కూడాను. ఇదంతా వీవింగే అండి, మీరు చూడొచ్చు చక్కగా జరీ వీవింగ్ తోటే వచ్చింది అన్నమాట, కాపర్ జరీ అనమాట. కొంచెం కలర్ అయితే వేరియేషన్ ఉండొచ్చేమో, వీడియోలో అయితే కొంచెం డార్క్ కనిపించవచ్చు లేదంటే లైట్ కనిపించవచ్చు, లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. మీరు అది ప్రిపేర్డ్గానే తీసుకోండి, పెద్దగా ఏమీ ఉండదు కలర్ వేరియేషన్. బట్ చాలా అందంగా ఉంది చూడండి, ఎంత బాగున్నదో. 3500కి చాలా బాగుందండి. హైట్ కూడా మంచి 46 inches హైట్ ఉంది, ట్రాన్స్పరెంట్గా లేదు, చక్కగా మంచి బోట్ నెక్ పెట్టి కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇది బ్లౌజ్ ఏంటండి, ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కదా, దానికి బార్డర్ వచ్చిందండి. రెండు వైపులా బార్డర్ వస్తుంది, ఒకవైపు పెద్ద బార్డర్ ఇంకొక వైపు చిన్న బార్డర్. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. మీకు అలా క్రషెడ్ ఎఫెక్ట్ ఉండి వస్తుంది శారీ అయితే. సో ఇంకొక కలర్ అనమాట, ఇది ఒక లాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్. వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుంది అండి. ఇది శారీ మొత్తం మనకి ఇట్లాగే అనమాట, చెందేరి బాందిని అనమాట. సో హ్యాండ్లూమ్ చెందేరి చాలా బాగుంది. నేను ఎక్కువ చెందేరీస్ చూపిస్తూ ఉంటా అండి, ఎందుకంటే నాకు అదే నచ్చుతుంది. ఫ్యాబ్రిక్ అది మెత్తగా ఉంటుందండి, అందరి దగ్గర చెందేరీస్ ఉంటాయి బట్ కలర్ కాంబినేషన్స్ వేరు ఉంటాయి, డిజైన్స్ వేరు ఉంటాయి, అన్నీ వేరు వేరుగా ఉంటాయి. కానీ చెందేరి ఉన్నదండి, వేరే ఫ్యాబ్రిక్ చూపించండి అని అంటారు. బట్ ఎందుకంటే చెందేరి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, నిండుగా ఉందండి కలర్, అది కూడాను చాలా బాగుంది. బాందిని కూడా బాగా డిజైన్ అయ్యి వచ్చింది చూడండి. దీనికి కాపర్ జరీ చూడండి ఎంత బాగుందో చక్కగా. అది శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది, శారీ మొత్తం మనకి ఇలాగే వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చిందండి, బ్లౌజ్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. పళ్ళు చూపించాను కదా అండి, పళ్ళు వచ్చేసరికి మనకి మంచి చెందరి పళ్ళు వచ్చింది చూడండి. ఇలా జరీ వచ్చేసి కడి పళ్ళు వచ్చిందనమాట, చాలా బాగుంది కదా అండి, మంచి కాపర్ జరీ అనమాట. చాలా నిండుగా ఉంది కలర్ కాంబినేషన్ అది కూడాను.
సో ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు అండి. మీరు ప్రెజెంట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది కదా, ఎక్కడైనా సరే అంతే, ఏదైనా అంతే అండి. సో ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, సో అది కూడా చూద్దాము. చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడాను. సో ఈ కలర్ చూడండి, ఇది ఒకలాంటి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి, లైట్ అండ్ డార్క్ కలర్ తోటి వచ్చింది. వీడియోలో అయితే ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుందేమో, బట్ అంత బ్రైట్గా అయితే ఏమి లేదు, బట్ బాగుందండి, నీట్గా అనిపిస్తుంది అనమాట కలర్స్ అవి కూడాను. సో మీకు ఇలా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట, ఎందుకంటే ఇట్లా మనకి టై అండ్ అయ్యి వస్తుంది కాబట్టి ఇట్లా క్రష్డ్ ఎఫెక్టే ఉంది ప్రస్తుతానికైతే. మీరు ఐరన్ చేసేసుకుంటే ఇట్లా మామూలు అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ రోలింగ్ అయ్యే వచ్చేసిందండి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి, 3500లో ఉంది, దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట. శారీ అంతా మనకి ఇలాగే ఉంది. ఇది బ్లౌజ్ అనమాట, బార్డర్లో ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్. పళ్ళు చూపించానా మీకు, పళ్ళు చక్కటి కడ్డీ పళ్ళు వచ్చిందండి, చిన్ని కడ్డీ పళ్ళు వచ్చింది. సో సారీ ఇది అనమాట, సారీ కూడా మనకి 46 inches హైట్ ఉందండి, బాగుంది, ట్రాన్స్పరెంట్గా లేదు, చాలా బాగుందండి. డైరెక్ట్గా అయితే అసలు మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో, బట్ డైరెక్ట్గా అయితే అసలు ఎంత నిండుగా ఉందో అండి. ఈ బాందిని కూడా బాగా కనిపిస్తుందండి, చక్కగా చాలా అందంగా ఉంది. సో ఇది అండి, అంతే అండి, అయిపోయాయి. చిన్ని వీడియోనే చూపిస్తున్నాను ఈ మధ్యన అన్నీ కూడాను, బట్ మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని మీ అందరికీ. సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.